తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అవి పోయిన తర్వాత మిగిలిన డబ్బులు అడ్జస్ట్ చేస్తూ ఉంటాం అధ్యక్ష. సందర్భం ఎట్లుంటుంది అధ్యక్ష, గౌరవ సభ్యులకు తెలిస్తే మంచిదని చెప్తా ఉన్నాను. కొత్త వాళ్ళని పాత వాళ్ళని అందరికీ ఇది అవగాహన పెంపొందుతూ కూడా మంచిది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో డబ్బులు ఎక్కువ వస్తాయి అధ్యక్ష ప్రభుత్వానికి. మొదటి ఆరు నెలల్లో వచ్చేదానికంటే రెండవ ఆరు నెలల్లో వస్తాయి. గవర్నమెంట్కు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డివల్యూషన్ కూడా ఒక రెండు లేదా మూడు పని నెలకింత అని 12 నెలలకు ఇవ్వాలి సార్. కానీ వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఎట్లా ఇస్తారంటే 13-14 ఇస్తారు, కొన్ని సందర్భాల్లో 14 ఇస్తారు, కొన్ని సందర్భాల్లో 13 ఇస్తారు. అది సమయ సందర్భాన్ని బట్టి ఉంటుంది అధ్యక్ష. మొన్న మధ్య మేము లెక్కలు చూసుకున్నాం, మొన్న కూడా చెప్పిన హౌస్లో మళ్ళీ చెప్తా ఉన్నాం, లెక్కలు చూసుకున్నాం మేము, తగ్గింది మాకు అని చెప్పి మనకు 997 కోట్లు రావాల్సి ఉంటే ఒక 500 చిల్లరనే ఇచ్చిండ్రు, 450 కోట్లు కూత పెట్టింది అధ్యక్ష. మళ్ళీ మన ఫైనాన్స్ కార్యదర్శి వీళ్ళంతా మళ్ళీ ఢిల్లీ కాంటాక్ట్ చేసి సార్ ఇట్టేట్లా అంటే మళ్ళీ చూస్తున్నాం మేము, చూసిన తర్వాత ఇస్తాం. నెక్స్ట్ మంత్కు ఆ పాతది పూడ్చడంతో పాటు ఇంకో 500 కోట్లు ఎక్కువ ఇచ్చింది అధ్యక్ష, అదనంగా ఇచ్చారు. అట్లనే ఈ సెకండ్ హాఫ్లో మనకు కలిసి వస్తుంది. మీరు కోరుతున్నట్టుగా ఆ రోజు ఉద్యోగస్తులు నా ముందు ఒప్పుకున్నారు అధ్యక్ష, వేరే ఎక్కడో మాట్లాడలేదు. ఆర్థిక శాఖ మంత్రి గారు ఉన్నారు, నేనున్నా, అధికారులు ఉన్నారు, మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. సార్ మీరు ప్రకటించండి, ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మాకు వచ్చినట్టే ఓ పూట ఎనుకో ముందు తీసుకుంటాం, మీ వెసులుబాటును బట్టి ఇవ్వండి అన్నారు ఉద్యోగస్తులు. ఇప్పుడు లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడింది వింటున్నారు ఉద్యోగస్తులు, నేను మాట్లాడింది కూడా వింటున్నారు. ఇక్కడ మన ముందుగున్నారు కదా అధ్యక్ష ఉద్యోగులు, వీళ్ళు మాత్రం మన ఉద్యోగులు కదా శాసనసభలో. శాసనసభ ఉద్యోగస్తులు కొద్దిగా పెంచాలి అధ్యక్ష, ప్రివిలేజ్. ఎందుకంటే ఈ పోయినసారి మనకేదో గవర్నర్ గారు కొంచెం అడ్జేసిన, కానీ ఈసారి నేను రిక్వెస్ట్ చేస్తాను. పార్లమెంట్లో ఉంది అధ్యక్ష సాంప్రదాయం, పార్లమెంట్ కొంచెం అటానమీ ఉండి పార్లమెంట్ సెక్రటరీ క్యాబినెట్ సెక్రటరీ హోదాకు సమానంగా పెట్టుకున్నారు. మనం కూడా కోరుతున్నాం ఇక్కడ మన చీఫ్ సెక్రటరీ సమాన హోదా రావాలి, ఎవరైనా ఉండొచ్చు కాక వ్యక్తి కాదు ఇన్స్టిట్యూషన్. ఆ తదనంతరం ఉద్యోగస్తులది మామూలు బయట ఉండే ఈ శాసనసభనే మొత్తం పద్దు గ్రాంట్ చేస్తుంది కాబట్టి ప్రివిలేజ్ కింద పార్లమెంట్ వాళ్ళకు కొంచెం స్కేర్ ఎక్కువ పెట్టారు అధ్యక్ష వాళ్ళకు. అది ఈ వచ్చే బడ్జెట్ మనం మన శాసనసభ ఉద్యోగస్తులు కూడా పెంచుకుందాం. ఇష్యూ ఏంటంటే వారు బీజేపీ శాసనసభాపక్ష నాయకులు కావచ్చు, లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షులు వారు కావచ్చు, రామచంద్రారెడ్డి గారు కావచ్చు, మీరు ఏ కన్సర్న్ చూపించినా మాకు ఈక్వల్ కన్సర్న్ ఉంది. ఇప్పుడు డిమానిటైజేషన్ ఒకటి వచ్చింది, ఈ డిమానిటైజేషన్ ఇంపాక్ట్ ఏంది, దీనికి కథ ఏంది మనకు జనవరిలో తెలుస్తుంది. అందువల్ల ఉన్న పరిస్థితులలో డెఫినెట్గా ఆర్థిక మంత్రి గారు చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు, ఈ అరియర్స్ ఇచ్చి తీర్థం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకి అడ్జస్ట్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష తమరి అనుమతితో ఒక రిక్వెస్ట్. అధ్యక్ష పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల పాత్ర కూడా చాలా గణనీయమైనటువంటి పాత్ర అధ్యక్ష. ప్రభుత్వంగా మాకు ప్రతిపక్షాల పట్ల గౌరవం ఉంది, మంచి సూచన ఇస్తే తప్పకుండా తీసుకునేటువంటి అలవాటు కూడా ఉంది అధ్యక్ష. ముండిగిపోదామని మాకేమి లేదు. ఉదయం నేను కొంచెం ఆలస్యంగా వచ్చిన సభకు, కానీ కాంగ్రెస్ పక్షం వాళ్ళు, వారితో పాటు ఇంకో రెండు పార్టీల వాళ్ళు నిరసన వ్యక్తం చేసిపోయినని విని కొంచెం బాధపడ్డా అధ్యక్ష. అంత పోవాల్సిన అవసరం లేదు. ఒక పార్టీ, ఒక పార్టీ ఎవరైనప్పటికీ అధ్యక్ష, నా రిక్వెస్ట్ ఏంటంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాలలో అధికారాలు రావడం, అధికారాలు పోవడం అది రొటీన్గా జరిగేది, దాన్ని ఎవరైనా సరే చాలా స్పోర్టివ్ స్పిరిట్తో తీసుకోవాలి అధ్యక్ష. అది ప్రజలు ఇచ్చేటువంటి, ప్రజలు గ్రాంట్ చేసేటువంటి, మన ఎవరి చేతులు ఉండేది కాదు, సందర్భాన్ని బట్టి వస్తుంది అధ్యక్ష. ఎవరు ఊహించని విధంగా మొన్నటిసారి దేశంలో ఒక కాంగ్రెసేతర రాజకీయ పక్షం, భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం ఇండియాలోనే, గతంలో వచ్చిన ఎన్డీఏ వచ్చింది తప్ప ఒక కాంగ్రెసేతర పక్షం స్వయంగా తన స్వశక్తి మీద అధికారంలోకి రాలే. మరి మొన్న ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీకి వచ్చింది, 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం వచ్చింది. ఇట్లా మనం మన చేతిలో ఉండదు అధ్యక్ష, ఆయా సందర్భాలలో ప్రజలు స్పందించేదాన్ని బట్టి, అవకాశం ఇచ్చేదాన్ని బట్టి సందర్భాలు అవకాశాలు కలుగుతాయి. ఇక్కడ కూడా ఒక ఉద్యమ సంస్థగా పనిచేసినటువంటి పార్టీ బాగా చేస్తుందని ఆశించి ప్రజలు టీఆర్ఎస్కి అధికారం ఇచ్చారు అధ్యక్ష. అంత మాత్రం చేత వేరే వాళ్ళు అసూయపడాల్సిన అవసరం లేదు. రెండవది, ప్రతిపక్షాలను ఇక్కడ ఎవరు అవమానించినందుకు కూడా లేదు అధ్యక్ష. నిన్న కూడా వారు పోడియంలోకి వస్తే వాస్తవానికి పోడియంలోకి రావద్దని మేము కఠిన నిబంధన పెట్టుకున్నాం. కొత్త రాష్ట్రం, కొత్త సభ మంచిగా సాంప్రదాయం నెలకొల్పాలి,
అంశాలు ఏమైనా లక్ష్మణ్ గారు లేరు కానీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు అధ్యక్ష బీఎస్సీలో తమరు ముందే మాట్లాడిన ఎన్ని దినాలైనా మాకు ఇబ్బంది లేదు ఏ అంశమైనా మీరు ప్రస్తావించింది మేము నిరాకరించేది లేదు తప్పకుండా త్రెడ్బేర్ డిస్కస్ చేద్దామని చెప్పాం ఇంకా దీని తర్వాత శశిభిషలు ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష అధికార పక్షమే స్వయంగా రోజులకు ఇబ్బంది లేదు అంశం ఏదైనా సరే చర్చకు తీసుకుందామని ఇంకా దాని తర్వాత డిస్ప్యూట్ ఏముంది అధ్యక్ష దాని వివాదం ఉండడానికి ఆస్కారం లేదు నిన్న కూడా వారు పోడియంలోకి వస్తే నేను తమర్ని రిక్వెస్ట్ చేసి వారిని అప్పీల్ చేసి మీరు వెళ్ళండి అని చెప్పి బిల్లు పాస్ చేసే ముందు ఆపినాం అధ్యక్ష మేము స్పష్టంగా చెప్పినాం వారి విధానం వేరుగా ఉంది ఎందుకంటే వారి పార్టీ అక్కడ కేంద్రంలో తెచ్చిన బిల్లు అందులో ప్రగతికి ప్రతిబంధకమైనటువంటి అంశాలు తొలగించుకొని రాష్ట్ర బిల్లు పెట్టుకుందామనే ప్రయత్నం మేము చేసినాం అది ఒక్క రాష్ట్రం చేయలేదు చాలా రాష్ట్రాలు చేసినాయి నిన్న అధ్యక్ష నా స్పీచ్ విన్న తర్వాత అక్కడి నుంచి చాలా ఫోన్లు వచ్చినాయి అధ్యక్ష ఆ మల్లన్న సార్ ప్రాంతం నుంచి చాలా ఫోన్లు వచ్చి మాకు ఈ సంగతి తెలియదు సార్ మేము మునిగిపోయే పరిస్థితి ఉందా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు కన్ఫ్యూజ్ చేసినారు మమ్మల్ని చెప్పి చెప్తా ఉన్నారు నాతోనే స్వయంగా మాట్లాడండి అధ్యక్ష నేను కూడా ఆ ప్రాంతం వాణి కాబట్టి నాకు తెలిసిన వ్యక్తులు కూడా ఉన్నారు మాట్లాడండి అంటే విషయాలు తెలిసినాయి ఇది ఇట్లా ఉందా అది అట్లా ఉందని చెప్పి నా అప్పీల్ తమ ద్వారా మిత్రులు జానారెడ్డి గారికి వారి ప్రతిపక్ష నాయకులు ఉన్నారు కాబట్టి ఇతర పార్టీలు వారి అనుసరించిపోయిన వాళ్ళకి నేను అప్పీల్ చేస్తా ఉన్నా మంచి మంచి అంశాలు ఈరోజు చర్చ జరిగినాయి అధ్యక్ష దీపం పథకం కావచ్చు ఇంకా కొన్ని విషయాలు జరిగినాయి ప్రజలకు సంబంధించినటువంటి ఇప్పుడు కూడా తమరి అనుమతితో ఈరోజు ఎజెండాలో హరితహారం ప్రోగ్రాం పెట్టినారు చాలా ముఖ్యమైనటువంటి నేను ఒక ఆయన పేపర్లో రాసిన అధ్యక్ష అభివృద్ధికి పుట్టిన కోతి అని చెప్పి రాసి చాలా భయంకరమైన పరిస్థితుల్ని విపత్కరమైన పరిస్థితుల్ని కాబట్టి మొత్తం ప్రపంచమేమో ఉన్న ప్యారిస్లో జమై ఈ గ్రీన్ కవర్ మీద గ్లోబ్ ఏమైంది అనేటువంటి కన్సర్న్ వెలిబుచ్చి 163 దేశాలు మన మోదీ గారు ప్రత్యేకంగా దాన్ని లీడ్ కూడా తీసుకున్నారు అధ్యక్ష అక్కడ మరి జరిగినాయి మనం కూడా దానిలో అగ్రిమెంట్ చేసినాం ఇటువంటి సందర్భంలో ఇప్పుడు హరితహారం గురించి మనం చర్చించబోతా ఉన్నాం అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష సభ్యులకు నా అప్పీల్ తమ ద్వారా మంచిగా సభను పరిపుష్టంగా నడుపుదాం అందరం ఉందాం సభను నిండుగా ఉంచుకుందాం వారు వచ్చి కార్యకలాపాల్లో పాల్గొనాలని చెప్పి తమ ద్వారా వినయపూర్వకంగా ప్రతిపక్ష నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష.